सुदीर्घ मन्निका एनबीसी बेरिंग समर्पिंचु हेडलाइंस। मुंबई जयपुर एक्सप्रेस रैल्लो काल्पुलु आरपीएफ एएसआई सहा नलुगुरु मृति काल्पुलु जरिपिन आरपीएफ कानिस्टेबुल तमिलनाडुलो घोर रोड्डु प्रमादं कारुनि ढीकोट्टिन कंटैनर तिरुमंगलंलो नलुगुरि दुर्मरणं విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం నగల కోసం వృద్ధురాల్ని హత్య చేసిన వాలంటీర్ పోలీసుల అదుపులో నిందితుడు ఇంకా కోలుకోని మొరంచపల్లి వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ సామాగ్రి అందిస్తున్న జయశంకర్ ఫౌండేషన్ సభ్యులు ఇవాళ తెలంగాణ క్యాబినెట్ భేటీ వరద సాయంపై కీలక నిర్ణయం వరంగల్ ఎయిర్పోర్ట్ పెండింగ్ బిల్లులపైన చర్చ భద్రాచలం దగ్గర తగ్గిన గోదావరి వరద 46 అడుగులకు చేరిన నీటిమట్టం కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక మూసి ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేత సూర్యాపేట జిల్లాలో దిగువకు నీటి విడుదల ప్రస్తుతం 642 అడుగులకు చేరిన నీటిమట్టం ఇవాల సీఎం జగన్ సమీక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై రివ్యూ హాజరు కానున్న మంత్రి ముత్యాల నాయుడు కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటి ఆగస్ట్ 5 నుంచి గడప గడపకి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కామెంట్స్ ఫిల్మ్ చేంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు కీలక పోస్టు దక్కించుకున్న ప్యానెల్ ఎగ్జిబిటర్లు అమ్ముడుపోయారన్న కళ్యాణ్ కరీంనగర్లో 2.5 సంవత్సరాల పాప అదృశ్యం గాలింపు చేపట్టిన పోలీసులు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ విజయనగరం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రాజన్లో ముగ్గులు నిమ్మకాయలు కోడిగుడ్లు భయాందోళనలో స్థానిక జనం డబుల్ సెంచరీ దాటేసిన టమాటా ధర భైంసా మార్కెట్లో కేజీ 200 దిగుబడులు తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు స్నేహితుడి రూంలో యువకుడి మృతి బాత్రూంలో జారిపడి చనిపోయిన వరంగల్ వ్యక్తి రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో యువకుల కొట్లాట వాలీబాల్ ఆటలో జట్ల మధ్య వివాదం గ్రామంలో ఉద్రిక్తత సంధి చెప్పిన పోలీసులు రిషికొండ బీచ్లో ప్రమాదం సముద్రంలో తిరగబడ్డ టూరిస్ట్ బోట్ లైఫ్ జాకెట్ ఉండడంతో తప్పిన ప్రాణాపాయం పేదల పాలిట మోదీ మెస్సయ్య సంక్షేమ పథకాలతో ఆడుకుంటున్నారు విపక్షాల తీరుపై అమిత్ షా ఆగ్రహం నేడు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు అమిత్ షా ప్రవేశపెట్టే అవకాశం ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తున్న ఆప్ విపక్షాలు మణిపూర్ హింసపై విపక్ష ఎంపీల ఆవేదన చైనా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చంటూ హెచ్చరిక శాంతి కోసం ప్రయత్నించాలని గవర్నర్కి వినతి పత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ కి నేడు ఆఖరు తేదీ ఇప్పటికే 6 కోట్ల మందికి పైగా రిటర్న్స్ దాఖలు చెల్లింపుదారుల్లో లాస్ట్ డేట్ టెన్షన్ లెబనాన్లో బాంబుల మోత పాలస్తీనీయుల శరణార్థి క్యాంపుపై దాడి 5 మృతి మరికొందరికి గాయాలు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న వరద సహాయక చర్యలు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ బాధితులకు సర్కార్ భరోసా సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.